Through the fire of deception, through the pain of every lesson, I am bold and I am strong, there is no question. Never know where I was heading, till I found real understanding. There is purpose for my life, it's time for action. అనుకోలేదు, మరి ఇంత నష్టం వస్తుందని అనుకోలేదు. ఒకటా రెండా 6 కోట్ల నష్టాలు వచ్చింది. 6 కోట్ల రూపాయల నష్టం. ఖచ్చితంగా ఇప్పుడు శంషాబాద్లో ఉండొద్దు, ఎక్కడో ఒక దారికి వెళ్ళాలి. ఫోన్ చేయాలి. బాబ్జీ, బాబ్జీకి ఫోన్ చేస్తా. బాబ్జీ చేద్దామా వద్దా? చేద్దాం అనిపిస్తుంది కానీ చేద్దామా వద్దా అని ఆగుతున్నా. చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, చేద్దామా వద్దా? ఏం కాదు, వాడు ఇప్పుడే నాకు చాలా అప్పులు ఉన్నాయి. వాడు అప్పు తీర్చడానికైనా ఏదొకటి చేస్తాడు. రే బాబ్జీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు,
కానీ ఇప్పుడే అమెరికాకి టికెట్స్ బుక్ చేయి. రేపు నైట్ వరకు నేను అమెరికాలో ఉండాలి. ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాను. పోలీసులు పట్టుకుంటే జీవితాంతం జైల్లోనే ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. సో అమెరికాకి టికెట్స్ బుక్ చేయి. నేను ఈరోజు సాయంత్రం ఓకే ఈరోజు మధ్యాహ్నమే, ఈరోజు ఇప్పుడు 10 అవుతుంది, 12 వరకు ఎయిర్పోర్ట్లో ఉంటాను, రేపటి వరకు ల్యాండ్ అవ్వాలి. సరే, వాడు తెస్తున్నాడు. సో ఏం మాత్రం లేట్ చేయకు. ఇప్పుడు ఇప్పట్లనే జల్దీ త్వరగా డ్రెస్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తాను. అక్కడి నుంచి బయటకు వస్తాను. త్వరగా బ్యాగ్ సర్దుకోవాలి. త్వరగా అమెరికా టికెట్స్ బుక్ చేయి. కష్టాల్లో ఉన్నా చాలా. త్వరగా బుక్ చేయి. నేను ఈరోజు మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతా, నైట్ వరకు అక్కడ వచ్చేస్తా. ఓకే సరే. అలా తెలియకుండానే వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అలాగే ఇద్దరూ మిత్రులు అనుకోకండి, శత్రువులే. కానీ ఒకరు అమెరికాకు వస్తున్నారని ఇంకొకరికి తెలీదు, ఒకరు కష్టాల్లో ఉన్నారని ఇంకొకరికి తెలీదు. అదే మన క్రోనో మిషన్. సో చూస్తూనే ఉండండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం అండి, నిఖిల్ రాజ్ లక్కీ వైన్స్ అని ఒక ఛానల్ ఉంది, దానికి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? ఇలానే ఇద్దరు ఒకరి నుంచి ఒకరు వాళ్ళ కథ మొదలైంది. దీదే మిషన్ క్రోనోకి దారితీసింది. అట్లనే నా దగ్గర ఎర్రచందనం ఉంది, 3 లక్షలు రూపాయలు చేస్తే దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసేయండి. అర్థమవుతుందా? జాగ్రత్తగా తీసుకెళ్ళండి. సరే, ఇదే మన ఈ ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడదొడుకులు వచ్చాయి, అయినా అందుకే మన క్రోనో వచ్చాడు. దొరికాడన్నా? సరే, గోడౌన్కి తీసుకురా. సరే అన్న. లేరా రే, అన్నిసార్లు ప్రయత్నిస్తే ఇప్పుడు దొరికే ఆ వరం నేను.
కోటక రా నీ చావు నిశ్చయించింది. రానా కోడక రే టార్చ్ ఆన్ చేయరా, చాలా చీకటిగా ఉంది. సరే అన్న. డోర్ తీరా. ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా హైదరాబాద్ పోలీసులకు చిక్కింది. కడప జిల్లా లంకమల్ల రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎర్రచందనం దొంగలను హైదరాబాద్ కు అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అమీర్పేట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. 840 crores అప్రాక్స్. ఈ అడవి విస్తీర్ణం 1000 చదరపు కిలోమీటర్. ఈ అడవిలోకి వెళ్లి రావడానికి ఎన్నో దారులు ఉన్నాయి. ఇందులో స్పెసిఫిక్ గా వాడిని ఎక్కడ వెతకాలి? కిచెన్ రెసన్ చెప్తే తేలిగ్గా ఉంటది మేడం. నిజంగానే తేలిగ్గా ఉంది. ఏంటి బ్యాగ్ తీసుకున్నంత? నాకు తేలిగ్గా ఉంది. నేనే చూడలేదు. గుద్దేస్తున్నారు కదా. సడన్ గా అలా కొడితే భయం ఇస్తుంది కదా వంటూ. ఆ సుదర్శన్ గారు ఏదో మేడం, వాడు భయపడితే మనకి ఏం చెప్పండి? వాడుకోదు. నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయింది, నాకు క్లారిటీ వచ్చింది. ఓకే మేడం, సారీ. సారీ వంటూ మేడం. దెబ్బ తగిలిందా? తగిలింది కానీ కొంచెం బాగుంది మేడం. యాక్చువల్లీ మేడం ఇష్టం వచ్చినట్టు కూడా వస్తున్నారండి బాబు. మేడం తీయడం వద్దు, టైం పడుతుంది మేడం. అమూల్య తెలుసు మేడం. యాక్చువల్లీ ఐ లైక్ అమ్ము. అబ్బో చాలా టైం పడుతుంది మేడం, చాలా టైం పడుతుంది.